హాయ్ ఎవరివన్, నేను సుధాని. సీజన్ మార్పు వల్ల వచ్చే దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు ఎముకల బలానికి, రక్తహీనత పోవడానికి, క్యాన్సర్ లాంటి కణాల పెరుగుదలను కంట్రోల్ చేయడానికి మందుల మీద ఆధారపడకుండా విరివిగా దొరికే గోంగూరని ఎక్కువ వాడడం వల్ల మనకి కావలసిన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6ని అందిస్తుంది. దీనికోసం యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువ ఉండే ఎర్ర కాడల 5 కట్టల గోంగూరని కాడలు లేకుండా ఆకు వలిచి 4-5 సార్లు ఇసుక పోయేలా కడిగి జాలీలో వేసి నీళ్లు వాడేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించి కారం కోసం 15 ఎండుమిర్చి, 15 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇదే కడాయిలో 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక కడిగిన గోంగూరని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. కిందకు కొద్దిగా దిగాక నిమ్మపండంత చింతపండు 2 టీ స్పూన్స్ కళ్ళుప్పు వేసి పైది కిందకి, కిందది పైకి కలుపుతూ ఉంటే ఆకులో నీరంతా బయటకు వచ్చి ఉడుకుతుంది. కనీసం 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే నీరంతా ఇంకిపోయి దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి చల్లారబెట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పొడిలో చల్లారిన గోంగూరని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం కడాయిలో 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక దంచిన వెల్లుల్లి వేసి వేయించి 1 టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించి తుంచిన 5-6 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు కూడా వేసి ఒక్కసారి వేయించి ఆకరణ ఇంగు వేసి కలిపి నూరుకున్న పచ్చడి ముద్ద వేసి తాలింపులో బాగా కలుపుకొని చల్లారాక గాజు సీసాలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని, నెయ్యి పోసుకొని, పులుపు బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని తినేయడమే. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.